నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నట్టయితే నీ లవ్ నిజమే అయితే నా ఇంటికి వచ్చి నాతో హాఫ్ డే స్పెండ్ చేయి. సరదా నువ్వు కూడా వడ్డించు. ఏంటి ఆ పరిధానం? వడ్డించుకో. నీ లవ్ నిజమే అయితే నా ఇంటికి వచ్చి నాతో హాఫ్ డే స్పెండ్ చేయి. ఆలోచించు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఏమైందే కాలేజీలో? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న, ఏం లేదు. అదేంటి అప్పుడే కడిగేసుకుంటున్నావు? చాలు. ఏమైందిరా దీనికి? నువ్వు నీ అమాయకత్వం. తలంతుకని వెళ్ళడమే కాదు, దీనికి నవ్వడం కూడా వచ్చే. నిజంగాను కాక్టెల్ రా సోబ్రహే. నేను ఆ మాట చెప్పగానేరా దాని ఫేస్ చూడాలి, సునామీని దగ్గర నుంచి చూసినట్టు ఫ్రీజ్ అయిపోయింది. ఈ అమ్మాయిలంతా ఇంతారా? ఆయన వాళ్ళ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందట్రా, ఏదో బిల్డప్ ఇస్తారు. ఉందిగా ఏంట్రా అని చెప్తారా నీకు? అవునరా, నువ్వు ఇలా అడిగావన్న మ్యాటర్ వాళ్ళ నాన్నకు చెప్తే చచ్చినా చెప్పదు, ఎందుకంటే ఫస్ట్ తనే ప్రపోజ్ చేసిందిగా, అందుకే అలా మాట్లాడానంట. ఎవరికిరా ఇడిచ్చిన ఇన్స్పిరేషన్తో నాకు రెస్పిరేషన్ పెరిగిపోయింది. ఎన్నాళ్ళ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ పోయేది, ఇవాళ దానంతా తేల్చేస్తా. తేల్చేయి, తేల్చు. హాయ్ బంగారం. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు? నిన్ను కలవాలి. మన విషయం ఫైనల్ చేద్దామని. ఆగలేకపోతున్నావా? ఇక్కడ ఆస్తులు కరిగిపోతున్నాడు అన్న. నీ ఎమోషన్ నేనెందుకు కాపాలి? ఏ గర్ల్స్ అక్కడ ఏం చేస్తున్నారు? నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావే? వాకింగ్కి వెళ్ళొస్తున్నాను మేడం. చేసిన తల్లకని వెళ్ళి పడుకో. సారీ, సుష్మా రూమ్ అనుకుని వచ్చాను. నా రూమ్ కూడా ఇదే. హాయ్. హే రేష్మి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నా రూమ్ కూడా ఇదే. హాయ్. హే సాఫ్ట్వేర్, నీ రూమ్ కూడా ఇదేనా? మా అందరిది సేమ్ రూమ్. సుష్ ఎక్కడా? హాయ్ సీను. హాయ్. ఏంటిది మీరు కూడా? వై షుడ్ బాయ్స్ ఓన్లీ హావ్ ఆల్ ది ఫన్? తాగొచ్చు, అమ్మాయిలకేం తక్కువ? కమ్ ఆన్ జాయిన్ us. గర్ల్స్ తో కలిసి బీర్ దాగా అదృష్టం ఎంత ముందుకు వస్తుంది. నువ్వు లక్కీ రసీన్. ఇంకేంటి శ్రీ అంటే అది సుష్మా. మీ మేటర్ తర్వాత, ముందు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కి గేర్ ఆఫ్ అడ్రస్ సీను, తనిక్కడ ఉండగా మనకేంటి సీను? సుష్మా, ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతేగా? అబ్బా, వీళ్ళందరినీ డాన్స్ తో ఎంటర్టైన్ చేయి, ఆ తర్వాత మన ఇద్దరం. అవునా?